చిలకలూరు పేట పట్టణ పత్తిపాటి గార్డెన్ లో ఎస్ఎం కమల్ బాషా నేతృత్వంలో జాతీయ స్థాయిలో కుక్కూ పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. జాతీయ స్థాయిలో గెలిచిన వారికి బహుమతులు అందజేశారు. ప్రతి ఒక్కరికి అభినందనలు తెలియపరిచి కుంపు కరాటే విద్యలు ఆరోగ్యానికి ఎంతో శ్రేష్టమైనవని, చిన్నపిల్లలకు నేర్పించడం ఎంతో దృఢంగా ఉండే విధంగా తయారు చేయడంలో, ఒక మనిషిలా పిల్లల్ని అభివృద్ధి చేయడంలో కమల్ బాషా తన సాహసంగా తీసుకున్నారని, తన కృషి మాటల్లో చెప్పలేనంత, నిత్యం యువత బాగుండాలి అనే ఆలోచనతో కమల్ బాషా ఒక ఆశయంతో ఎన్నో సంవత్సరాల నుంచి ఒక పట్టుదలతో కృషితో చిన్నపిల్లల్ని తీర్చిదిద్దారని, పెద్దవాళ్ళు ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలనే సంకల్పంతో ఇలా చేయడం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ రోజు జాతీయ స్థాయిలో ఈ పోటీలు జరగటం, పక్క రాష్ట్రాల నుంచి కూడా వచ్చి పెద్ద ఎత్తున చిలకలూరుపేటలోని జరిపించడం కమల్ బాషాకు తోడ్పడిన ప్రతి ఒక్కరికి, అతని కృషి వెనకాల ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాజీ మంత్రి వర్యులు పత్తిపాటి పుల్లారావు గారు, ఈ కార్యక్రమంలో నవతరం పార్టీ జాతీయ అధ్యక్షులు రావు సుబ్రహ్మణ్యం గారు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి షేక్ కరీముల్లా గారు, రాష్ట్ర తెలుగు మహిళా ప్రధాన కార్యదర్శి జరీనా సుల్తాన్ గారు, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి పటాన్ సమద్ ఖాన్ గారు, మాజీ కౌన్సిలర్ అబ్దుల్ రజాక్ గారు, పట్టణ మైనార్టీ ప్రెసిడెంట్ ముల్లా కరీముల్లా గారు, 19వ వార్డు అధ్యక్షులు షేక్ అబ్దుల్ బాషా గారు, జవాజీ బిజుబాబు గారు, తిరుమల సతీ శ్రీనివాసరావు గారు, ఐటీడీపీ పట్టణ అధ్యక్షులు, ఐటీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి, తాళ్లూరు భార్గవ ఐటీడీపీ నియోజకవర్గ అధ్యక్షులు పిల్లిపోటి గారు తదితరులు పాల్గొన్నారు.